సార్ ఇంకా ఇంకో విషయం సార్, ఇంకా 828 మంది రైతులు నష్టపరిహారం ఇవ్వాలి సార్. సున్నాపురాళ్లపల్లిలో 259 మందికి, సిరిగేపల్లి గ్రామంలో 177 మందికి, పెద్దంకులూరు గ్రామంలో 392 మందికి, ఇటువంటి 828 మంది రైతులకి నష్టపరి పాపం మంత్రులు చెప్పలేకపోతున్నారు. మధుసూదన్ రెడ్డి గారు మంత్రి గారు ఒప్పుకున్నారు సార్. మంత్రి గారు ఏమని ఒప్పుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ స్టీల్ ప్రాజెక్ట్ కి ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేశారన్నారు. విత్తనం మేవేస్తే చెట్టు కూడా పెంచలేకపోయారు సార్. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు, 36 నెలల్లో చేస్తారు మంత్రి గారు ఇక్కడ ఏదో సమాధానం ఇచ్చారు. కానీ ఇంకొక 3-4 నెలల్లో పూర్తి అవుతుంది. కనీసం సంస్కారం ఉండండి. మనుషులుగా మంత్రులు క్రాస్ టాకింగ్ చేయకూడదు, సంస్కారం కూడా తెలియని వ్యక్తులు ఈ సభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను సార్. ఈ విషయం సార్ ఎప్పుడు పూర్తి చేస్తారు? మీ కడప ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఎప్పుడు తెలుస్తారు? మీ కుటుంబానికి ఏడు తరబడి ఓట్లు వేస్తారండి. ఆ పులివెందుల ప్రాంత ప్రజలు కడప జిల్లా వాళ్ళకి మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి చెప్పండి.